హలో ఫ్రెండ్స్, అందరికి ముందుగా గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. కాకపోతే దీనికి ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే లేదన్నమాట. ఇది కేవలం కొంతమందికి సంబంధించినదేనమాట. ఒకసారి దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు దీనికి సంబంధించిన కూడా ఒకసారి చూద్దాము. ఇది ఇంకా అప్లికేషన్ చేయడానికి ఇంకొంచెం టైం అయితే ఉంది. నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 17 వరకు అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చి దాదాపు 1 వీక్ అవుతుంది. అందుకే కొంచెం లేట్ అయినప్పటికీ సమాచారాన్ని మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి స్పోర్ట్స్కు సంబంధించిందన్నమాట. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ సిఎస్ఎఫ్ అగెన్స్ట్ స్పోర్ట్స్ కోటా. సో మనకి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. మొత్తంగా చూసుకుంటే మనకి 300 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ కూడా దీనికి కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎక్కువ అంటే 18-23 ఇయర్స్ మాత్రమే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి సడలింపు అయితే ఉంటుంది. దాని గురించి కూడా నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ అన్నమాట. ఇది కానిస్టేబుల్ కాదు, హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్. ఇది జనరల్ డ్యూటీ జీడీ అన్నమాట. స్పోర్ట్స్ కోటాలో ఈ వేకెన్సీస్ని అయితే ఈ 300 వేకెన్సీ అయితే భర్తీ చేస్తారు. అయితే మనకి ఇందులో ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఇంటర్ పాస్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇక్కడ స్పోర్ట్స్లో అదేవిధంగా అథ్లెట్లో 2 విధాలుగా అయితే తీసుకుంటారు. స్పోర్ట్స్ అన్న అథ్లెట్ అన్న అంటే ఇక్కడ వీళ్ళ మట్టుకైతే ఒకటే అన్నమాట. మనం చూసుకున్నట్టయితే అక్కడ 2 విభాగాలుగా ఉంటుంది. ఓకే, ఇక అథ్లెట్లో చూసుకున్నట్టే మనకి 100 మీటర్స్ రన్నింగ్ ఇవన్నీ ఉంటుంది కదా, ఇదన్నమాట. ఇక మనం డీటెయిల్గా ఒకసారి ఏమేమి ఉంటాయి స్పోర్ట్స్ ఇందులో అని చెప్పి చూసుకుందాం. అథ్లెటిక్స్ ఉంటుంది, బాక్సింగ్ అన్నమాట, అదేవిధంగా బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్, హాకీ, హ్యాండ్బాల్, జూడో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్. సో వీటిలో ఎవరికైతే మీకు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లేదా ఈ మీకు దీనికి సంబంధించిన ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. సో దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని ఒకసారి అయితే చూసుకుందాం. ఏ లెవెల్ అడుగుతారో ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్, అదేవిధంగా నేషనల్ కాంపిటీషన్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్ అన్నమాట. సో మీకు ఇందులో ఎక్కడ ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఒక చిన్న సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇందులో డెఫినెట్లీ ఒక మంచి లైఫ్ అయితే ఉంటుందన్నమాట. సెలెక్షన్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఒకసారి సెలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే మనకి 3 విభాగాల్లో సెలెక్షన్ అయితే ఉంటుంది. చివరిగా మెడికల్ అనేది ఒకటి ఉంటుంది, 4 విభాగం అని చెప్పుకోవచ్చు దాన్ని. మొదటగా మీకు ట్రయల్ టెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. ట్రయల్ టెస్ట్ ఇన్ స్పోర్ట్ ఈవెంట్, మీరు ఏ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు మీకు ఆ ఈవెంట్కి సంబంధించి అయితే మీకు టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత అందులో క్వాలిఫైన పర్సన్స్కి ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది మొత్తం 40 మార్కులగానే అయితే ఇచ్చిన టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. దీని తర్వాత చూసుకుంటే ఫైనల్ సెలెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మీకు పైన 2 విభాగాల్లో వచ్చిన ఈవెంట్స్ బట్టి, అంటే మీరు చేసిన స్కోరింగ్ని కానీ మీ యొక్క డెవలపింగ్ని అనుకోండి, ఇది బట్టేసి ఇక్కడ మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారన్నమాట. ఈ 2లో క్వాలిఫైన పర్సన్స్ని ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో క్వాలిఫైన పర్సన్కి మీకు ఫైనల్గా మెడికల్ టెస్ట్కి అయితే పంపిస్తారు. మెడికల్ టెస్ట్లో చూసుకుంటే ఎవరైతే క్వాలిఫైన పర్సన్స్కి నెక్స్ట్ ట్రైనింగ్కి పంపిస్తారన్నమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. సో మీకు అప్లై చేయాల్సిన విధానం చూసుకుంటే మనమే పోస్ట్లో సెండ్ చేయడమే ఉంటుంది. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదన్నమాట. అయితే దీనికి ఫీ అయితే ఉందన్నమాట. ఫీ వచ్చేసి 100 రూపాయల ఫీ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 100 రూపాయల ఫీ అయితే మెన్షన్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది ఎలాంటి ఫీ అయితే లేదు. అయితే మరి ఫీ ఎలా పే చేయాలంటే మనకు డీడీ రూపంలో మనం పే అయితే చేయాల్సి ఉంటుంది. పోస్టల్ ఆర్డర్ లేదా డీడీ రూపంలో. పోస్టల్ ఆర్డర్ అంటే మనం పోస్ట్ ఆఫీస్లో కూడా పే చేయొచ్చు, బ్యాంకులో డీడీ కూడా తీయాల్సి ఉంటుందన్నమాట. ఈ రెండు విధాలు కూడా మనము చేయొచ్చు. అంటే ఫీ అయితే కట్టవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ చూసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే ఎలాంటి లేదనమాట. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా అప్లై చేయాలి, ఫీ ఏ విధంగా కట్టాలని చెప్పేసి నేను నెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ మనకు స్టడీ ఏం క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ చూసుకుందాం ఒకసారి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు ఇంటర్ పాస్ అయితే ఉండాలి. ఇంటర్ పాస్ అయిన పర్సన్స్కి ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్తో పాటు మీకు సంబంధిత స్పోర్ట్స్ విభాగంలో మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18-23 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు సడలింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది.
ఇక డిపార్ట్మెంట్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే వాళ్ళకి 40 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 23+5 అన్నమాట, ఓబీసీ వాళ్ళకు 23+3 అన్నమాట, మీరు ఒకటి చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిజికల్ స్టాండర్డ్ గురించి అయితే చూసుకుందాం. దీనికి హైట్ ఎంత ఉండాలి అంటే హైట్ వచ్చేసి 167 సెంటీమీటర్స్ అన్నమాట. మ్యాక్సిమం మనకు సిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ కానిస్టేబుల్ పోస్టులు పడ్డప్పుడు మ్యాక్సిమం 170 హైట్ అయితే ఉంటుంది. ఇది హెడ్ కానిస్టేబుల్ విభాగానికి చెందింది కాబట్టి హైట్ ఇందులో తక్కువ తీసుకోవడం జరుగుతుంది. హైట్ చూసుకుంటే 167 సెంటీమీటర్స్ మాత్రమే. ఇక చెస్ట్ చూసుకున్నట్టయితే చెస్ట్ 81 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఉండాలి. మీరు గాలి పీల్చుకున్నప్పుడు 86 అంటే 5 సెంటీమీటర్స్ పెరగాలన్నమాట. అదేవిధంగా మీకు ఉమెన్లో చూసుకున్నట్టయితే ఉమెన్ అయితే 153 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది వారికి, అంతే సరిపోతుందన్నమాట హైట్లో చూసుకుంటే. ఇక ఫీ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే 100 రూపాయల ఫీ అయితే పే చేసే వాళ్ళు ఉంటారో ఈ బ్యాంకులో డీడి తీయాలి. అదేవిధంగా పోస్టల్ ఆర్డర్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు విధాలుగా చేయొచ్చు. సో మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారా పే చేస్తేనే కొంచెం బెటర్ అన్నమాట, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డీడీ అంటే బ్యాంక్ వెళ్ళి తీసుకోవడం కొంచెం మీకు ట్రబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మరి దీనికి ఏ పేరు మీద మనం డీడి తీయాలని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే 100 రూపీ పే చేసేవాళ్ళు. ఇక్కడ అథ్లెటిక్స్ సంబంధించిన అథ్లెటిక్స్ వాళ్ళు డిప్యూటీ కమాండెంట్ డీడీఓ సిఐఎస్ఎఫ్ సీజెడ్ హెడ్ క్వార్టర్స్ బిలాయి అని చెప్పేసి ఉంది కదా. సో మీరు దీనికైతే మీరు ఈ పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది, ఈ పేరు మీద అయితే మీరు పోస్టల్ ఆర్డర్ తీయాల్సింది ఉంటుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు, ఒకటి ఆలోచించండి, అసలుకి డీడీ గురించి తెలియని వారికి చెప్తున్నాను, మనకు గవర్నమెంట్ ఎప్పుడైనా జాబ్స్కి డీడీ తీయాలి అని చెప్తే మనం డీడీ ఎవరి పేరు మీద తీయాలి అంటే ఏ పేరు మీద తీయాలి అని చెప్పేసి మనకు ఒక ఐడియా అయితే రావాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ పేరు మీద తీయండి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఇదన్నమాట దీనికి సంబంధించింది. అయితే మీరు ఏ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు మీ దగ్గర బాక్సింగ్ బాస్కెట్బాల్ అదేవిధంగా జిమ్నాస్టిక్స్ మీరు ఏ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హాకీకి సంబంధించిన వాళ్ళు ఉంటే మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి మీరు డీడీ తీయాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా దాని పక్కనే చూసుకుంటే మీరు పంపించాల్సిన అడ్రస్ కూడా దీని పక్కనే ఉంటుంది. సో మీరు డీడీ తీసి మీ సర్టిఫికేట్స్ మీ అప్లికేషన్ అన్నీ దానికి జత చేసిన తర్వాత మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు ఈ అడ్రస్కి 17 లోపు అన్నమాట, అంటే మనకి 17 లోపు అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు సెండ్ చేస్తే బెటర్ అన్నమాట. సో 17 లోపు అయితే మన సర్టిఫికేట్స్ అదేవిధంగా అప్లికేషన్ అన్నీ జత చేసి మీరు సెండ్ చేయండి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ కూడా ఇక్కడ ఇది ఇలాగే ఉంటుంది. మీరు ఇంకా ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా మీరు క్లియర్గా చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. సో ఇవన్నీ మీరు ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట ఈ అప్లికేషన్ని మీకు సంబంధించిన అడ్రస్కు. సో ఫ్రెండ్స్, ఇది నేను మీకు అర్థమయ్యేటట్టు అన్ని విషయాలు అయితే చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా ఉండి కొంతమంది ఎలిజిబుల్ ఉన్నా కూడా అప్లై చేసుకునే పరిస్థితి ఉండొచ్చు. సో మీరు అలాంటి వాళ్ళకైతే షేర్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా వారికి ఛాన్సెస్ ఉంటే బెటర్ అన్నమాట. ఎలాంటి ఎగ్జామ్స్ పెద్ద ఎగ్జామ్స్ లేకుండా సింపుల్గా జాబ్ వచ్చే సోర్స్ అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకున్న విషయం. సో మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ గుడ్ లక్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.